తెలంగాణ మన పక్క తెలుగు రాష్ట్రం కావడం మనం అందులో నుంచి పిడిపడ్డ వాళ్ళం కావడం అందరి కాన్సన్ట్రేషన్ అటు ఉంది కానీ దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి క్రైస్తవులకు ముఖ్యమైన రోజు ఆదివారం కాబట్టి వాళ్ళ అవసరం అని చెప్పి కౌంటింగ్ మిజోరాంలో ఆపడంతో మిగతా నాలుగు రాష్ట్రాల కౌంటింగ్ జరిగింది ఇందులో అత్యంత కీలకమైనటువంటిది మోడీ మానియా భారతీయ జనతా పార్టీ దూకుడు పరుగులు భారతీయ జనతా పార్టీ అప్రతిహాత విజయం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం అంటే ఆ మూడు నాలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణని పక్కన పెడితే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో చూసుకుంటే అసెంబ్లీ సీట్ల పరంగా చూసుకుంటే క్రిందటిసారి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఇదే రాష్ట్రాలకి బీజేపీ నూట తొంభై ఏడు స్థానాలు గెలుచుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఎనభై రెండు స్థానాలు గెలుచుకుంది అప్పట్లో మధ్యప్రదేశ్లో బీజేపీ నూట తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ నూట పద్నాలుగు స్థానం రాజస్థాన్లో బీజేపీ డెబ్బై మూడు స్థానాలు కాంగ్రెస్ వంద స్థానం ఛత్తీస్గఢ్లో బీజేపీ పదిహేను కాంగ్రెస్ అరవై ఎనిమిది అది రెండు వేల పద్దెనిమిదిలో ఈ దఫా రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో వచ్చేటప్పటికి నూట యాభై తొమ్మిది స్థానాలు భారతీయ జనతా పార్టీ అదే సందర్భంలో అరవై స్థానాలకి డెబ్బై స్థానాలు భారతీయ జనతా పార్టీ రాజస్థాన్లో నూట పద్నాలుగు బీజేపీ డెబ్బై స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో యాభై నాలుగు బీజేపీ ముప్పై ఆరు కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా మూడు వందల ఇరవై ఏడు బీజేపీకి నూట అరవై నూట డెబ్బై ఆరు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది రెండు వేల పదహారుతో పోల్చితే నూట ముప్పై సీట్లు అదనంగా సాధించింది కాంగ్రెస్ నూట ఆరు సీట్లు కోల్పోయింది బీజేపీ రెండు రాష్ట్రాలను కోల్పోయి ఒక రాష్ట్రాన్ని పొందింది అప్పట్లో బీజేపీ ఇదే ఇప్పుడు టోటల్గా చూస్తే రెండు రాష్ట్రాలని కోల్పోయినట్టు తెలంగాణను తెలంగాణ కోల్పోయింది ఇప్పుడు మూడు రాష్ట్రాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి దక్షిణాదిలో చూసుకుంటే కర్ణాటక కోల్పోయి తెలంగాణను కోల్పోతే ఓవరాల్గా దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు గెలుపొందడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైంది మోడీ 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 అన్నటువంటి పిలుపే సీరియస్గా నడుస్తోంది